ఏం సినిమా బ్రో, నాగ చైతన్య ఇలాగ మోసం చేస్తాడు ఫ్యాన్స్ అందరిని. ఇక్కడేమో హాకీ స్టిక్ పట్టుకున్నాడు స్పోర్ట్స్ మ్యాన్ లాగా, ఒక పక్కనేమో మజిలీని చూపించాడు, విక్రమ మౌనం చూసిన సినిమా ఎలా ఉంటుంది అనుకుంటే అంతకన్నా ఇంకా దారుణంగా చూపించాడు. ఏం సినిమా బ్రో, మంచిగా అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొచ్చాం, మూడు క్యారెక్టర్లు చూపిస్తున్నారు. థ్యాంక్ యూ అంటే జనరల్గా అందరికీ థ్యాంక్ యూ చెప్తాము, ఇక మీద థ్యాంక్ యూ చెప్పాలా లేదా, అసలు ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ చెప్పాలా లేదని నేసిన తెప్పించారు భయ్య. అయితే ముగ్గురు హీరోయిన్లని ఫ్రేమ్ తగ్గట్టుగా నాగ చైతన్య ఫోటోగ్రాఫ్ మటుకు మూడు భాగాల కింద చూపించడం వండర్ అనుకోవచ్చు. దిల్ రాజు గారికి వారసుడు పుట్టాడు అనుకున్నాము, నాగ చైతన్య వారసుడి కింద ప్రమోట్ చేస్తున్నాడన్న ఫీలింగ్లో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. మాస్కి అంత చాయిస్ లేదు బో, పర్లేదు అంటే వాచ్ఫుల్ సినిమా చూసి చూసిన సినిమా చూసినట్టు ఉంది భయ్యా. కొత్తగా థ్యాంక్ యూ ఏం లేదు, ఇప్పుడు మీకు నాకు దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. నేనేమంటాను, థ్యాంక్ యూ భయ్యా అంటాను. ఆడవాళ్ళు ఏం చేస్తారు, ప్రేమిస్తారు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, లైట్ తీసుకుంటారు. కంటెంట్ ఏముంది, జెంట్స్ మోసపోతారు, ఎవరన్నా నమ్ముతారా? అంటే ఇప్పుడు నాగ చైతన్య ఈ థ్యాంక్ యూ సినిమా చూసే బదులు మజిలీ ప్రేమ ఇవన్నీ ఇంకోసారి చూసుకుంటే బెటర్ అంటారా? నాగ చైతన్య సంబంధం చూపించినట్టుంది, రియల్ లైఫ్, రియల్ లైఫ్లో ప్రేక్షకులకి ఆ ఫీల్ అనేది రావట్లేదు.